बीजेपी मद्दत लेकुंडा तेलंगाना वच्चेदा अंटू किशन रेड्डी प्रश्निंचारु। तेलंगाना इच्चिन सोनियम्मकु बहुमानंगा कांग्रेस पार्टीनि गेलिपिंचि इद्दाम अनि पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी मात्लाडुतुन्नारु। असलु तेलंगाना उद्यम समयंलो इलंता एक्कड उन्नारु, केसीआर जेंडा पट्टुकोनि पोराडकपोते तेलंगाना वच्चेदा, అందువల్ల తెలంగాణ పార్టీ ఇతర పార్టీలంతా తెలంగాణ ద్రోహులంతా ఐక్యమై కుట్ర పన్నుతున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు। ఈ ముగ్గురి మాటల్లో చూస్తుంటే సగటు తెలంగాణ పౌరునికొచ్చే అనుమానం తెలంగాణ ఏ పార్టీ వల్ల వచ్చింది అని। నాకు ఇప్పటి గుర్తు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ మూమెంట్ హిస్టరీని కూడా सिलबस लो पेट्टिनप्पुडु दानि कूडा आब्जेक्टिव टाइप टेस्ट लकु सिलबस गा पेट्टिनप्पुडु उंडे इब्बंदुल्नि प्रस्तावितू नेनु माट अडिगानु। तेलंगाण ई क्रिंदि वारी साकारं वल्ल साध्यमैंदि, ए सोनिया गांधी, बी केसीआर, सी चंद्रबाबु नायडु, डी सुषमा स्वराज अनि क्वेश्चन अडिगिते आब्जेक्टिव टाइप लो आंसर एमनि पेट्टाली, दीनिकि आंसर एवरि दग्गरैना उंदा? बहुशा बीआरएस प्रभुत्वं उंटे केसीआर करेक्ट आंसर पब्लिक सर्विस कमीशन डिसाइड चेस्तुंदेमो, कांग्रेस पार्टी अधिकारंलो उंटे सोनिया गांधी अनि डिसाइड चेस्तेमो, बहुशा बीजेपी अधिकारंलो उंटे सुषमा स्वराज अनि डिसाइड चेस्तुंदेमो। अयिना पब्लिक सर्विस कमीशन अला चेयडानिकि कूडा वीलुंडदु। एंदुकु ई क्लिष्टमैन प्रश्न अंटे తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ మళ్ళీ మొదలుపెట్టి ఉండకపోతే తెలంగాణ వచ్చేదాని ఎవరైనా చెప్తారో సాధ్యం కాదని। కేసీఆర్ తెలంగాణ జెండా పట్టుకున్న తర్వాత ఒక రకంగా ఇతర పార్టీలకు జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి అనివార్యత ఏర్పడింది। అందువల్ల కేసీఆర్ జెండా పట్టుకోకపోతే కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చేపట్టి ఉండకపోతే తెలంగాణ కల సాకారమయ్యే ప్రశ్నే లేదు। అయితే కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు నడిపినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పార్లమెంట్ చట్టం ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడాలి। గతంలో ఇంతకన్నా బలమైన ఉద్యమాలు నడిచాయి, వందలాది మంది బిడ్డలు మరణించారు, చెన్నారెడ్డి ఒక బలమైనటువంటి నాయకుడు ఉద్యమం నడిపాడు, టీపీఎస్ తెలంగాణ ప్రజాసంతి పేరిట ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని టీపీఎస్ కంగు తినిపించింది। అయినా ఇందిరా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు నేను అంగీకరించను, మీరు ఇంకేదైనా చెప్పండి ఒప్పుకుంటాను అనే ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే తెలంగాణ రాలే। ఆ తర్వాత ఉద్యమం చల్లారింది, ఉద్యమ ఆకాంక్షలు అడపాదడప వినిపించినా ప్రాక్టికల్ గా ఏమీ జరగలేదు। అందువల్ల సోనియా గాంధీ రాజకీయ నిర్ణయమే తీసుకుని ఉండకపోతే ఎంత బలమైన ఉద్యమాలు నడిచినా తెలంగాణ ఏర్పడేదా? గుర్కాలాండ్ ఇంతకన్నా బలమైన ఉద్యమం నడిచింది, ఇప్పటికీ గుర్కాలాండ్ రాష్ట్రం ఏర్పడలేదు। ఇక దేశంలో విదర్భ లాంటి ఉద్యమాలు నడిచాయి కానీ జరగలేదు। యూపీ విభజన కొరకు బుందేల్ఖండ్, పూర్వాంచల్ ఇలా కావాలని డిమాండ్లు వచ్చాయి కానీ జరగలేదు। ఇన్ని అన్నిటిలో కూడా గుర్కా ల్యాండ్ ఉద్యమం అయితే వైలెంట్ గా కూడా జరిగింది, అయినా కూడా గుర్కా అటానమస్ కౌన్సిల్ ఏర్పడింది తప్ప గుర్కా ల్యాండ్ రాష్ట్రం ఏర్పడలే। అంటే అల్టిమేట్ గా దేశాన్ని పాలించే పాలకుల రాజకీయ నిర్ణయం వల్లనే అవుతది। ఎందుకంటే ఇది కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు, పొలిటికల్ డిసిషన్ ద్వారానే తెలంగాణ డెలివర్ అవుతుంది అని। ఆ నిర్ణయం తీసుకున్నందుకు సోనియా గాంధీకి కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి ధన్యవాదాలు తెలిపారు, శాసనసభ వేదికపై కూడా కృతజ్ఞతలు చెప్పారు। అందువల్ల సోనియా గాంధీ అనే ఆన్సర్ కరెక్ట్ కాదా అంటే కరెక్టే। ఇక తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతల ఒత్తిడి మామూలుగా లేదు, రానాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో 175 స్థానాలు ఉన్న ఆంధ్ర ప్రాంత సీమాంధ్ర ప్రాంత నేతలే బలం, చరిత్రంతా తీసుకున్నా మనకు అదే కనబడుతుంది। రాజశేఖర్ రెడ్డి చాలా బలమైన నాయకుడు, అందువల్ల ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా తన రాజకీయ అవసరాల కొరకే కావచ్చు ఎర్రనాయుడు కమిటీ చేసి 2009 లో
టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి రాష్ట్ర విభజనకు మే అనుకూలమని లేఖ ఇచ్చి అసెంబ్లీలో మీరు తీర్మానం పెడతారా మమ్మల్ని పెట్టమంటారా అని అఖిలపక్షంలో నిలదీశాడు ముఖ్యమంత్రిని. అందువల్ల తెలుగుదేశం వైఖరి తర్వాతే కాంగ్రెస్ పార్టీ పైన మరింత ఒత్తిడి పెరిగింది. వాస్తవంగా టిఆర్ఎస్ బలమైన శక్తి కాదు, తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం. ఆ తర్వాతే ప్రజారాజ్యం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ఫెసిలిటేట్ అయింది. ఇక పార్లమెంట్లో బిల్లు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చుండకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చింది. మోడీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేవారు, అనేకసార్లు ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆనాడు బీజేపీ నాయకురాలైన సుష్మా స్వరాజ్ రోజు పెట్టుండకపోతే తెలంగాణ వచ్చేదా? అద్వానీ లాంటి వాళ్ళు కూడా రాష్ట్ర విభజన పట్ల విముఖంగా మాట్లాడారు, వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం అడగడం ఏంటి అని కూడా మాట్లాడారు. అందువల్ల ఈ నలుగురిలో ఎవరి పేరు చెప్పాలి? అందువల్ల తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించిన మాట నూటికి నూరు శాతం నిజం. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అనేక రూపాల్లో కంట్రిబ్యూట్ చేశారు. వాస్తవంగా రాజకీయ పార్టీలే కాదు, తెలంగాణ అన్న ఐడియాను లైవ్లో పెట్టింది తెలంగాణ కవులు, సాహితీకారులు, రచయితలు, హక్కుల సంఘాల వాళ్ళు, అనేక రకాల పౌర సమాజ ప్రతినిధులు, ఈ కళాకారులు తెలంగాణ అన్న ఐడియాను లైఫ్లో ఉంచారు, దాన్ని సజీవంగా ఉంచారు. అది సజీవంగా ఆ తెలంగాణ అన్న ఐడియా ఉంది కనుకనే కేసీఆర్ లాంటి నాయకుడు ముందుకొచ్చి దాన్ని పట్టుకుంటే అది మళ్ళీ ఒక పెద్ద ఉద్యమంగా మారింది. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ అన్న ఐడియాను పట్టుకునే సమయంలో కేసీఆర్ ఏం పెద్ద నాయకుడు కాదు, శాసనసభలో ఒక డిప్యూటీ స్పీకర్, మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి, ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణలో రాలేదు డిప్యూటీ స్పీకర్. తెలుగుదేశంలో కూడా అంత భారీ అంత గుర్తింపు పొందిన నాయకులు తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు. అప్పటికే దేవేంద్ర గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా గుర్తింపు ఉన్న నాయకులు అప్పటికే. అయినా కూడా కేసీఆర్ తెలంగాణ అంటే అంత పెద్ద ఉద్యమైంది. కారణం తెలంగాణ అన్న ఐడియాను సజీవంగా పౌర సమాజం ఉంచడం వల్లనే. అందువల్ల ఏబీసీడీనే కాదు, ఈ కూడా కారణం పౌర సమాజం. అందువల్ల తెలంగాణ సాధనలో ఏ పార్టీ కూడా ఏకపక్షంగా క్రెడిట్ పొందలేదు. ఎవరి క్రెడిట్ వారికి ఉంటుంది, ప్రజలు ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంత ఇస్తారు.